శంకర్ ఇది కూడా పాయసం నీకు ఇష్టం చేశాను స్వప్న ఏంటి పాయసం నీకోసం తీసుకొచ్చా రమేష్ ఏ స్వప్న పాయసం ఇదిగో తిను శంకర్ పడిపోతానేమో నేను పడిపోతానులే హాయ్ రమేష్ ఇదిగో వస్తున్నాను ఏంటి రమేష్ యా వెళ్దాం నేనిస్తా ఇదేంటి ఇద్దరు తీసుకొస్తున్నారు థ్యాంక్స్ ఎంత అందంగా ఉందో Bye. Bye. See you. Bye. Swapna? Swapna? మనం పోయినా మనం మన కుటుంబంలోని మనుషులందరూ శాశ్వతంగా ఉండిపోవాలి ఇదిగో ఈమె స్వయానా నీకు కావాల్సిన చెల్లెలు ఇతను ఈమె కొడుకు వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఇతనికి నీ కూతుర్ని బాబు తీసేయి ఇతను నీకు కావాల్సిన మరో గారాల బావగారు చెల్లెలు మొగుడు చెల్లెలు చచ్చిపోయిన అతని మీద ప్రేమ మాత్రం చావలేదు కారణం అతని దగ్గర డబ్బుంది పైగా ఒక్కడే కొడుకు ఇతనికి స్వప్నమిచ్చి పెళ్లి చేయాలని కోరిక వాళ్ళ దగ్గర డబ్బు పోయిందనుకో అతనికిచ్చే చెయ్యం తీసేయి నా ఫోటో ఏది కంగారు ఉందిలేరా ఇది నా కొడుకు ఫోటో స్వప్నను నా కొడుకు ఇచ్చే పెళ్లి చేసేది నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావన్న సంగతి మర్చిపో నిజమే పని చేయకముందు మనిద్దరం కలిసి బ్రతికాం స్నేహితులం నేను నీలాగే డబ్బు సంపాదిస్తే నీ పొజిషన్ నాకు వస్తుంది అప్పుడు ఎలాగో స్వప్న ఇచ్చి పెళ్లి చేస్తాం అందుకని ఫోటో అంటించి దిక్కు పెట్టు Thank you.
నాకా నాన్న నీకు కదరా సన్నాసి అమ్మాయికి స్వప్నాక స్వప్న చేయలేదు చాలా బాగుంది మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే స్వప్న థ్యాంక్ యూ చూడమ్మా దీన్ని బావ పంపించాడు ఊటీ నుంచి శంకర్ స్వప్న ప్రోగ్రాం అయింది మరి నీ కార్యక్రమం మొదలు పెట్టాలి అంకితం నీకే అంకితం కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయుఖ లలిత లలిత రాగ చంద్రరేఖ స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆ ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం జయదేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర వదన నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రళయం పడుతుంది కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వాంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళకి జీవితం అంకితం నీకే అంకితం ఆ ప్రియా
దీని పుట్టినరోజుకి ఎన్ని బహుమతులు వస్తే పెళ్లికి ఇంకెన్ని బహుమతులు వస్తాయో? ఎన్నా ఈ గది పట్టణాన్ని అంటే ఈ గది పట్టణాన్ని వచ్చినప్పుడు అవన్నీ మా ఇంటికి వచ్చేస్తాయన్నమాట. మీ ఇంటిగా ఎందుకు వస్తాయి? అదేమిటి బావా, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తావా? మీ అమ్మాయి మా ఇంటికి వచ్చేస్తుంది, అప్పుడు ఈ బహుమతులన్నీ మా ఇంటికి వస్తాయి కదా. చచ్చే నోర్మేరా, నీ అంతస్తేమిటి నా అంతస్తేమిటి? ఇద్దరిది సత్రం అడిగాడుగా ఈ ఊరొచ్చినప్పుడు. అప్పుడు కావచ్చురా, ఇప్పుడు స్వప్న పుట్టిన తర్వాత స్వప్నతో పాటు నా ఆస్తి కూడా పెరిగింది. ఇవాళ స్వప్నని తులాభారం వేస్తే ఎంత బంగారం తూగుతుందో అంత బంగారం నా దగ్గరుంది. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. నోరు మూసుకొని సామాను సర్దు. స్వప్న, స్వప్న, శాస్త్రి నీకు ఇచ్చేనే ఆ ఉంగరం నాకిచ్చేవా? ఏం లేదు, మా నాన్న నిన్ను కోడలుగా చేసుకోవాలని ఆశ, నువ్వు ఎలాగో నన్ను చేసుకోవాలన్న సంగతి నాకు తెలుసు. మన సెటప్ కి ఎవరు కరెక్ట్ అని చూశాను, మన పని పిల్ల చేత లేదు, ఆ అమ్మాయి కరెక్ట్ అనిపించింది, అందుకే మన రొమాన్స్ అంతా అక్కడ మొదలు పెట్టాం. కాకపోతే నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏమి లేదు, మా నాన్న నన్ను చూసినప్పుడు మాత్రం నేను నీ లవ్ చేస్తున్నట్టుగా నాటకం ఆడతాను, నువ్వు కూడా నన్ను అలాగే లవ్ చేస్తున్నట్టుగా నాటకం ఆడాలి. నాటకం ఎందుకు? నాటకమా? ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడకపోతే మా నాన్న నాకు డబ్బులు ఇవ్వడు, మా నాన్న నాకు డబ్బులు ఇవ్వకపోతే అమ్మాయితో నేను. అలాగా, సరే సరే. మరి ఆ ఉంగరం ఎలా ఉంది? అమ్మా ఉంగరమా? సీత, ప్రేమ మొట్టమొదట ఉంగరంతోనే ప్రారంభమవడం తరతరాలుగా వస్తుంది. రాజుడు కూడా అంతే, ఉంగరం మార్చుకున్నామంటే మన పెళ్ళైనట్టే లెక్క. అయ్యో, నేను పని మనిషిని. సీత, మా నాన్న స్వప్న వాళ్ళ నాన్న దగ్గర పనిచేస్తున్నాడు కదా, నువ్వు కూడా అక్కడే పనిచేస్తున్నావు. ప్రేమకి పని మనిషి అయినా ఒకటే, ఉన్నవాళ్ళైనా ఒకటే. ప్రేమ కథలన్నీ ఇంతే, జరగలేదనుకో లైలా మధ్యలా చచ్చిపోతాం అంతే. మన ప్రేమ కదే గుర్తు. వెళ్ళొస్తాను వదిన. అలాగే వదనా. ఇప్పటికే మీ అన్నయ్య ఎక్కడెక్కడని వెతుకుతూ ఉంటారు. మీ ఇంటికి వచ్చానని తెలిస్తే భోజనం చేస్తారు కదా, అసలు నాతో మాట్లాడనే మాట్లాడరు. నేను వెళ్ళొస్తాను. ఏమవుతున్నా, నీవేం చేస్తావని అన్నయ్యకి అంత కోపం? ఆయన కోపానికి అర్థం ఉంది, దేనికైనా కారణం ఉండాలిగా. ఏముంది, ఒకప్పుడెప్పుడో 10 మందిలోనూ నువ్వు అన్నావట కదా స్వప్న మా కోడలు, అది అసలు మా శంకర్ కోసమే పుట్టిందని. అవును, అందులో తప్పే ఉంది. ఏమవుతున్నా, స్వప్నకు శంకర్ తగడా? తగడని కాదు, శంకర్ అంటే ఇష్టమే, కానీ ఆయన దృష్టి ఎప్పుడూ ఊటేలడి మీదే ఉంటుంది. వదిన, ఊటీలో ఉన్న రమేష్ అయినా శంకర్ అయినా ఇద్దరు మేనల్లునే కదా, అన్నయ్య దృష్టిలో ఇద్దరు సమానమేగా. ఆయన దృష్టిలో మాత్రం కాదు, తన నలుడు కోటీశ్వరుడు అవ్వాలని కదా, అందుకే ఆయన ఊటీ రమేష్ అంటే ఇష్టం. వదిన, నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా నేనెప్పుడూ ఏ సహాయమూ కోరలేదు. శంకర్కి స్వప్న అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా, ఎలాగైనా ఈ పెళ్లి ఖాయం చేయించి జరిపించు. అదేమిటి వదిన, నాకు మాత్రం ఇష్టం కదా, తప్పకుండా మాట్లాడతాను, ఒకసారి నిన్నే తీసుకెళ్లి అడుగుతాను. వెళ్ళొస్తాను. అలాగే. ఇందాక అత్తయ్య మన ఇంటికి వచ్చిందిరా, నీ పెళ్లి గురించి చెప్పాను, మావయ్యతో మాట్లాడతానంది. మావయ్య ఎప్పుకుంటా నమ్మకలేదమ్మా, ఆయన ఎప్పుడు చూసినా రమేష్ రమేష్ అని కలలుకుంటూ ఉంటాడు. స్వప్న ఇష్టపడితే మావయ్యదే ఉందిరా. ఏమనమ్మా, స్వప్న మాత్రం నన్ను కావాలనుకుంటుందని నమ్మకం ఏమిటి? కావాలనుకోకపోతే మన ఇంటికి ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది, నీతో ఎందుకంత తనువుగా ఉంటుంది? ఆడపిల్లలు మనసులో ఉన్నది మాటల్లో చెప్పుకోలేరు, చేతల్లో చేసి చూపిస్తారు. దిగండి, వెళ్ళండి, ఆ గొర్రెల్ని తోలుకురండి. ఆగండి, ఆగండి అయ్యా. వద్దయ్యా, ఒక్క నెల గడువు ఇప్పించండి బాబు. ఒక ఆయన అప్పు అడిగాను, అది తీసుకుని మీ అప్పు తీర్చేస్తాను. ఏరిసావు, ప్రతి నెల ఇదే చెప్తున్నావు, చూస్తారా తోలుకురండి గొర్రెల్ని. లేదయ్యా, ఈ ఒక్కసారికి అవకాశం ఇప్పించండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు. బాబు, వీటిని అమ్మేస్తే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాను బాబు. ఎవరు సర్వనాశనం అయితే నాకే, ఎవరు చస్తే నాకే. గంటయ్యా, ఆ గొర్రెలన్నీ అమ్మి మన డబ్బు తీసుకుని మిగిలింది వాడి మోహన్ కొట్ర.
బాబు బాబు కొంచెం గడువు ఇప్పించండి బాబు నేను తీసుకుంటాను బాబు బాబు మీకు దండం పెడతాను బాబు కొంచెం గడువు ఇప్పించండి బాబు నేను తీసుకుంటాను బాబు 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 గొర్రెల మిండా అయ్యగారికని బొచ్చ మిండా నాకును బొచ్చేసి మళ్ళీ అయ్యగారితో చెప్పకండి ఇదిగోనండి డబ్బు ఎందుకు వచ్చా మళ్ళీ మీ అయ్యగారు ఏం చెప్పమన్నాడు ఎవరిని కూడా తీసుకురమ్మన్నాడా తీసుకెళ్ళు మీ బాధ ఇంకా తీయకపోతే తీసుకెళ్ళి అమ్మగా మిగిలిన డబ్బిద్దామని అది కూడా తీసుకెళ్ళి ఆడు ఖాళీ కొట్టు పాపిస్తే సత్తినోడు ఆడి డబ్బు కోసం అన్యాయంగా మనిషిని పొట్టనెట్టుకున్నాడు నా ఉసురు నా బిడ్డల ఉసురు ఊరికే పోదు ఆడికి ఆడి పిల్లలకి ఆడి కూతురికి తగులుతుంది తప్పుకో మొన్న నువ్వు చేసిన పనికి ఆవులంకై చచ్చిపోయాడు ఆడి పెళ్ళాడి డబ్బట్టుకెళ్ళి నీ మొహాన కొట్టమంది ఆడిపోయాడు తర్వాత నువ్వే ఊరంతా అనుకుంటున్నారు ఆడి పెళ్ళాన్ని తాడుతేగా ఆడు తుఫాను వచ్చి కొట్టుకుపోను ఆడి కలరా వచ్చి చావా దరిద్రుడు శవాల మీద డబ్బులు ఎరుకునే కదవా ఆడి కాలిపోను రాలిపోను బూడిదైపోను ఒకటా రెండా బావా తిట్టిన తిట్టు తిట్టకుండా పెళ్లికి ఎన్ని మంత్రాలంటే అన్ని తిట్టులు తిట్టిందయ్యా ఆ తిట్లన్నీ విన్న తర్వాత నిజంగానే నువ్వు పోతావనిపిస్తుంది ఏమైనా బావా నువ్వు చేసిన పని మంచిది కాదు ఆ తిట్టిన తిట్లన్నీ నిన్నేనయ్యా చూడు ఈ నోటికి నూనె మరకైంది బ్యాంక్ ఎట్టుకెళ్ళి ఏరే బెటరా పెళ్ళం కాళ్ళు చేతులు ఆటం లేదు పట్టణం తీసుకెళ్ళాలి జీపు కొంచెం ఇవ్వండి బాబు జీపా రిపేర్ లో ఉన్నట్టుందే కుదరదు వేరే చూసుకో బాబు మీరు ఇవ్వనట్టే నా పెళ్ళం చచ్చిపోతుంది తొందరగా పట్టణం తీసుకెళ్ళాలి దానికి నేనేం చేసేదయ్యా కుదరని చెప్పట్లే వేరే చూసుకో వెళ్ళు గుర్తుడు బానే ఉంది కదా బాబా జీపు నోరు మూసుకొని మంచినీళ్ళు ఎవరా కూజా బావా ఈ వడ్డీ అనే పదం ఎవరు కనిపెట్టారో గాని అసలుకు వడ్డీ వడ్డీకి చక్రవడ్డి చక్రవడ్డీకి ధర్మ వడ్డీ ఆహాహాహా నువ్వు జీపిచ్చుంటే కనీసం మనిషన్నా బ్రతికేది కదా చూడు నువ్వు వెళ్ళి ఆ వెంకటేష్ దగ్గర రావాల్సిన బాకీ వసూలు చేసురా నువ్వు మనిషివు కాదురా బాబు డబ్బు పిశాచివి నిజం చెప్తావా అవతం చెప్తావా ఏంటి నిజంగా నేనంటే నీకు ఇష్టమైన స్వప్న అదేంటి బావా అలా అడుగుతావు ఇష్టం లేకపోతే రోజు నీకోసం నిసార్లు ఎందుకు వస్తాను స్వప్న నిజంగా నిజంగా స్వప్న నిజంగా బావా బావా ఏంటి ఆలోచిస్తున్నా ఏం లేదు ఏం లేదు ఏమండి శంకర్కి రేడియో స్టేషన్ లో ఉద్యోగం వచ్చిందటండి అవును మామయ్య 1000 రూపాయలు జీతం అండి హైదరాబాద్ లోనేగా ఉద్యోగం అవునండి ఇంటెత్తుకో 350 తినడానికేమో 200 లాండ్రీ బిల్లేమో 100 క్షవరానికో 50 బస్సులకి ట్యాక్సీలకేమో 100 పై ఖర్చులకు 200 సరిపోలా అదేంటండి
ఏమిటా ఈ రాయబారం ఏమిటో నాకు తెలుసు ఆయన గారికి ఉద్యోగం వచ్చేసింది సంపాదించేస్తున్నాడు స్వప్న అతనికి పెళ్లి చేసేద్దామనేగా ఆ వచ్చిందంటూ ఈడెం తింటాడు దానికేం పెడతాడు అది తాళకు మెల్లలో సితార్ ఒకటి వేసుకుని వాడు ఇది కలిసి రోడ్లమ్మట అడుక్కు తినాలి ఇంకెప్పుడు ఎవరు ఈ పెళ్లి ప్రసక్తి నా దగ్గర తీసుకురావద్దు దాన్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు ఊతి పెడుతున్నావటగా నాతో చెప్పలేదే ప్రద్ది నీతో చెప్పాలా చెప్పాలా అంటే చెప్తే ఎందుకైనా మంచిదని చెప్పా పెట్టకుండా నువ్వు అక్కడే పోయావు అనుకో ఇక్కడ నువ్వు చెప్పిన పనులనే నేను చేస్తాను కదా ఇంతకీ ఒక్కడ పెడుతున్నావా చెల్లని పిల్లని కూడా తీసుకెడుతున్నావా అందరం వెళ్తున్నావు నన్ను కూడా రమ్మంటావు ఏమిటి నా నెత్తి మీద ఎక్కడానిక ఇక్కడుండి రావాల్సిన బాకీలన్నీ వసూలు చేయి రమేష్ రమేష్ ఏనా మీ మామయ్య అత్తయ్య స్వప్న ఊరి నుంచి వస్తున్నారు స్వప్న కూడానా ఆ స్వప్న కూడా శుక్రవారం నాడు మహాలక్ష్మి ఏ కాలు ముందు పెట్టినా ఒక్కటేరా రెండు కాళ్ళు ఒకేసారి పెట్టమ్మా రామరా స్వప్న ఇక్కడ తర్వాత వస్తా ఉన్నారండి మిమ్మల్ని చేయమన్నారు బావా ఏంటిది దృష్టి అసలు ఇన్నాళ్ళు మామయ్య నిన్ను ఎందుకు బయటికి తీసుకురాలేదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు తీసుకురాలేదు అందమైన పండు కాస్తే రాయితో కొడతారు అందమైన పిల్ల కనిపిస్తే కన్ను కొడతారు పగలొస్తే సూర్యుడు రాత్రి అయితే చంద్రుడు నిన్ను ఎక్కడ ఎత్తుకుపోతారు అని గదిలో పెట్టి తాళం వేశాడు మీ నాన్న మరి ఇప్పుడెందుకు తీసుకొచ్చారు నేనున్నానగా నీ అందానికి బాడీగార్డ్గా బావా నిజంగా నేను అంత అందంగా ఉన్నానా నీ అందం గురించి రాయమంటే ఒక కావ్యమే రాయగలను బావా మా ఫ్రెండ్స్ అంతా నేను చాలా అందంగా ఉంటానంటారు నిజమా నేను ఎప్పుడు చూసినా చూసేది నీ అందాన్ని కాదు స్వప్న నీ మనసులోని అందాన్ని అంటే నా మనసే కానీ నేను అందంగా లేనంటావా ఆడదానికి అందం సంస్కారమే స్వప్న అంటే మా ఫ్రెండ్స్ చెప్పినంత అందంగా నేను లేనంటావా అంతేగా స్వప్న స్వప్న ఏమిటి ఆలోచిస్తున్నా ఏం లేదు బాబా మా ఫ్రెండ్స్ అంతా నీలాగే అంటుండేవారు నేను చాలా అందంగా ఉంటానని They are right. నీ అందానికి ఈ డ్రెస్ రాంగ్ గుడ్ చూడు ఈ డ్రెస్ ఎలా ఉంది ఇప్పుడు నేను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది బాబా మనకి ఈ డ్రెస్ ఎలా ఉంది తమకి ఈ డ్రెస్ ఇలా ఉంది అంటే ఇది బాగున్నట్టేగా అవును స్వప్న బావా నిజంగా ఈ డ్రెస్ లో అందంగా ఉన్నానా లేకపోతే నా కోసం చెప్తున్నావా నిజం స్వప్న ఈ డ్రెస్ లోనే కాదు ఈ అన్ని డ్రెస్సుల్లోనూ నువ్వు అందంగా ఉంటావు ఎంత అందంగా ఉంటావు చెప్పనా చెప్పలే అంత అందంగా ఉంటావు అందాలు రాశిగా పోసి ఆ రాశికి ప్రాణం పోసి అందాలు రాశిగా పోసి ఆ రాశికి ప్రాణం పోసి ఆ బ్రహ్మ చేసిన బొమ్మను నీకు జోహారు ఆ బ్రహ్మ చేసిన బొమ్మను నీకు జోహారు స్వప్న స్వప్న
सपना सपना अंदालु राशिगा पोसी आ राशि की प्राणम पोसी अंदालु राशिगा पोसी आ राशि की प्राणम पोसी आ ब्रह्म चेसिन बोम्मनु नीकु जोहारु आ ब्रह्म चेसिन बोम्मनु नीकु जोहारु सपना सपना ए सपना सपना నేను అనుకోకుండా ఒక ఇరుకులో పడ్డాను. నువ్వు అర్జెంట్ గా ఒక 25 లక్షలు సర్దగలవా? 25 లక్షలా? దేని గురించైనా మాట్లాడు గాని డబ్బు గురించి నా దగ్గర మాట్లాడద్దు. అది కాదు బావా, నీ డబ్బు ఎక్కడికి పోదు. నీ దగ్గర 25 లక్షలు లేకుండా ఉన్నావా? కాదు, కొంచెం బిజినెస్ అవసరం వచ్చింది. నా దగ్గర ఉన్న డబ్బుకి రెండింతలు నీ దగ్గర ఉందని నా కూతుర్ని నీ ఇంటి కోడలను చేద్దాం అనుకున్నాను. నువ్వే నన్ను డబ్బు పడుగుతున్నావంటే ఈ పెళ్లి గురించి నేను తీవ్రంగా ఆలోచించాల్సిందే. సరేలే, అడక్కడక్క నిన్నడిగాను అపోదు డబ్బోదు కానీ ఈ పెళ్లి కాని. ఈ ఇంటి కోడలుగా ఎవరొస్తారు వాళ్ళకి ఇవ్వాలనేది మా అమ్మ కోరిక, అందుకే నీకిస్తున్నాను. ఏమండే ఇక్కడ ఎవరితో చెరువు దగ్గర 25 ఎకరాల కొబ్బరి తోట ఉందట, అది ఎవరితో చెప్పగలరా? తమరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను ఊటీ నుంచి వస్తున్నాను.
అరే భుజంగం ఆ చెరువు దగ్గర కొబ్బరి తోట వేరే కదా అవునండి అయినా ఆ తోట మీకు కుదరటం కష్టం అండి అది ఒక దుర్మార్గుడి చేతిలో ఉంది అంత తేలిక కుదరని వాడు ఆ తోటకలా నేను ఇక్కడ చూపిస్తావా చూపిస్తానండి మీ కొబ్బరి తోట నాకు బాగా నచ్చింది రేటుతో పని లేదు మీరే బాగా ఆలోచించి చెప్పిన దాంట్లో ఎంత తగ్గించగలరో అంత తగ్గించండి అడ్వాన్స్ ఎంత కావాలో చెప్పండి ఇప్పుడే చెక్ రాసిస్తాను మిగతాది రిజిస్ట్రేషన్ ఇప్పుడే చెప్పండి అప్పుడు ఇచ్చేస్తాను ఆగండి మీతో చిన్న విషయం చెప్పాలి ఏమిటి ఆ తోట తనఖాలో ఉంది దాందే ఉంది రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేసి తనఖా విడిపించేసుకుందాం అది అంత తేలిక కాదు ధర్మరాజ్ చేతుల్లో ఉంది అతను సొంతం చేసుకుంటాడే కానీ వదలడు అయితే నేనే వెళ్ళి స్వయంగా మాట్లాడి వస్తాను నాతో మనిషిని పంపించండి రే అయ్యగారు ఇంట్లో ఉన్నారా పొలం వెళ్ళారండి వస్తాను కూర్చోండి రండి అయ్యా కూర్చోండి నమస్కారం అండి నమస్కారం మీతో మాట్లాడాలని వచ్చాను అదండి కూర్చోండి చెప్పండి మాది రాజమండ్రి 20 సంవత్సరాలుగా ఊటీలో ఉంటున్నాను ఎప్పటికైనా ఈ ప్రాంతానికి రావాలని ఆశ ఇక్కడ కొబ్బరి తోట చూశాను అది మీ కింద తనఖా ఉందట ఆ తోట ఎలాగైనా నాకు ఇప్పించి ఏర్పాటు చేసి పెట్టండి రేయ్ ఆ వేరేని పిలిపించు అలాగేనండి మా స్వప్న స్వప్న ఏంటన్నా మజ్జిగ తీసుకురామ్మా ఒక గ్లాసే ఆయనకి చాలా సంతోషం ధర్మరాజ్ గారు ఈ పని ఇంత సులభంగా జరుగుతుందని అనుకోలేదు ఏమో బావా నువ్వు చాలా రిసిడెంట్ మనిషి అని ఎవరిదైనా ఆస్తి తనఖా పెట్టుకుంటే తిరిగి వాళ్ళ చేతికి వెళ్దని ఊళ్ళో ఎవరో ఆయనతో ఉంటారు అంతే కదండి అంతే ఉంటుందండి దొంగ పడితే కుక్క అరుస్తుంది అలానే కుక్క అరిచినప్పుడల్లా దొంగ పడ్డట్టు కాదుగా ఊళ్ళో వాళ్లే కదా అన్నారు అన్నివ్వండి వాళ్ళకి అదో సరదా మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు నేను ఎవరి దగ్గర రుణాలు బాకీలు మిగుల్చుకోను సత్యలోగా తీర్చుకుంటాను పైగా మీ చేత ఏదైనా పని చేయించుకుంటాను నేను అసలే వ్యాపారస్తుంది వస్తానండి అమ్మా స్వప్న వెళ్ళొస్తానమ్మా నీ పెళ్లికి పిలవటం మాత్రం మర్చిపోకు తప్పకుండా పిలుస్తాం మీరు పిలిచినా పిలవపోయినా మీ అమ్మాయి పెళ్లికి కూడా తప్పకుండా వస్తాం గుడ్ వస్తానండి అలా వస్తానయ్యా మంచిదండి దింపేసి రారా జీప్లోనే బా పెట్రోల్ దొరకడం లేదురా బస్ స్టాండ్ దగ్గరేగా దింపేసిరా రండి వస్తానండి అలాగే ఎంతపోయింది రోచి నువ్వు ఆరాధన ప్రారంభించినప్పుడు చచ్చా లేదురా ఊరికే ప్రాక్టీస్ చేస్తున్నానంతే పెళ్లి ముందు ప్రాక్టీసేగా కావాలి నీ ప్రాక్టీస్ అంతా ఈ స్వప్న గురించేగా
ఇంటి వెళ్ళిన పని ఏమైంది బావా? ఏమవుద్ది? వెళ్ళిన పని కాయా పండ అని. కాయయే కర్మ నాకే. అయితే మీ అమ్మాయి పెళ్లి ఖాయమైందన్నమాట. ఆహా, అంటే మీ అమ్మాయికి ఊటీలో ఉన్న మీ బావగారు అబ్బాయికి పెళ్లి ఖాయమైందన్నమాట. ఎన్నిసార్లు చెప్పమంట? నా మెదడు కొంచెం చిన్నదిలే బాబా అందుకు. అయితే మీ అమ్మాయి పెళ్లి ఖాయమైందన్నమాట. నువ్వు వెళ్ళి బాకీలు వసూలు చేసుకురా. చేసుకొస్తానయ్యా, చేసుకురాక తస్తానా? అయితే మీ అమ్మాయి పెళ్లి సెటిల్ అయింది. అయింది ఏంటి, ఇప్పుడు ఏం చేస్తా? ఈ పెళ్లి జరగకుండా చేస్తాను. అంటావేంటయ్యా? మన ఇద్దరం తిండికి లేక లాటరీలు కొడుతున్నప్పుడు ఏమన్నావు? ఏమన్నాను? ఏమన్నావా? అనలేదు. ఏడ్చావు బావా. నువ్వు అదృష్టవంతుడివి. నీ కొడుకు పుట్టాడు, కట్నం వస్తుంది. నా కూతురు పుట్టింది, కట్నం వల్ల ఏడ్చావా లేదా? అప్పుడు నేనేమన్నాను? ఏడవద్దులే. నీ కూతురికి కానీ కట్నం లేకుండా నా కొడుకు నుంచి పెళ్లి చేస్తానన్నానా? ఎప్పుడు? ఎప్పుడా? మెయిన్ రోడ్డు వేయడానికి రాళ్లు మోసినప్పుడు. ఏ ఆ రోజులు మర్చిపోయావా? బస్సులు పడుకున్న రోజులు మర్చిపోలేదు. రోడ్డు మీద తుండుగుడ్డ పరుచుకు పడుకున్న రోజులు మర్చిపోలేదు. మందులు తెలక నా బిడ్డను చంపుకున్న రోజులు మర్చిపోలేదు. అందుకే ఆ స్థితి ఈ రోజు నాకు గానీ నా బిడ్డకు కానీ రాకూడదని తరతరాలకి తరగని ఆస్తి ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. అంటే నీ కూతుర్ని కట్టబెట్టేది పెళ్లి కొడుకు కాదు, డబ్బుకన్నమాట. అవును, డబ్బుకే, డబ్బుకే కట్టబెడుతున్నాను. ఏమంటావు? అయితే ఈ పెళ్లి ఆపు. నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు డబ్బు సంపాదిస్తాను. ఆ రోజే నా కొడుకు కట్టబెడదు గాని. అలాగే చూద్దాం. నిజంగా నువ్వు డబ్బు సంపాదించగలిగితే ఖాయమైన ఈ సంబంధాన్ని కూడా ఆపుచేసి నీ కొడుకే ఇచ్చేస్తాను. కానీ ఈ జన్మకి నీకు అది సాధ్యం కాదు. స్వప్న 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 స్వప్న. ఏమిటండి, వృద్ధం నుంచి స్వప్న స్వప్నాన్ని కలవరిస్తున్నారు? నా గురంతా స్వప్న మీదనే. ఎంత డబ్బైనా సరే ఆడతాను, స్వప్ననే జయిస్తాను. ఏమిట్రా మీరు అని అంటున్నారు? ఏమీ లేదమ్మా, ఈ రోజు గుర్రపందాల్లో స్వప్న అనే గుర్రం ఉంది. దాని మీద కాస్తే ఒకటికి 20 రెట్లు వస్తుందట. అందుకని నానున్న డబ్బంతా తీసుకెళ్లి దాని మీద కడుతున్నాడు. ఒకవేళ గుర్రం ఓడిపోతే? పోతేనా? పోవడానికి వీల్లేదే. ఈ స్వప్న పట్టాలి. ఈ డబ్బుతో ఆ స్వప్నం ఏంటి కోడలిగా తీసుకురావాలి. మౌసమి, బ్రిగేందర్, ప్రమీల, జ్యోత్స్న. నేను ఒక మాట అడిగినా? అడుగు. మీ నాన్నగారిని మోసం చేసి ఆయన దగ్గర డబ్బు తీసుకుని గుర్రాల మీద కడుతున్నారు కదా, తప్పు కదా? తప్ప. సర్లే, మా నాన్న ఇచ్చే డబ్బంతా ఎక్కడిది? ఆ ధర్మరాజు దగ్గర కొట్టుకొచ్చిందేగా. మా నాన్న కొట్టి ధర్మరాజు, ధర్మరాజును కొట్టి మా నాన్న కొట్టి నేను బ్రతుకుతున్నాం. పాపం సొమ్ము పాపంగానే పోవాలి సీత. మా బావబాయికి జమ కట్టేసావేంటి? ఎక్కడదండి, ఆయనకి ఇచ్చేటప్పుడు వడ్డీకే చాలే. ఓ పంజి, నా దగ్గర అప్పు పట్టుకెళ్ళు, మా బావకి జమ కట్టే. అదేంటండి, మీరు వడ్డీ వ్యాపారం ప్రారంభించారు? ఏమిటి? ప్రారంభించా. మా బావ దగ్గర 3 రూపాయలుగా వడ్డీ. అవునండి, నేను 2 రూపాయలకే ఇస్తా. ఇంటికి వచ్చి డబ్బు పట్టుకెళ్ళు. అలాగేనండి. ఈ విషయం మన వాళ్ళందరితో చెప్పు. తప్పనిసరిగా బాబు, మీరు చెప్పారంటే చెప్పకుండా ఉంటానా? ఈ దెబ్బతోడు వడ్డీ వ్యాపారం లెగ్గొట్టేయాల. Thank you.
తెలుపలేక ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక ఇదే నా మొదటి ప్రేమ లేక కాశాను నీకు చదవలేక ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక అంతకంటే 1000 రెట్లు ఎక్కువ మర్యాదగా చూడాలి. అదేంటండి మీరు చెప్పాలా? అవునే, నువ్వు కూరగాయలు కొనాలన్నా పిండి వంటలు చేయాలన్నా నేనేమన్నా అంటాను నువ్వు చెయ్యవుగా. రమేష్ ఇంట్లో చెల్లేంత వరకు నీ ఇష్టం, అది రమేష్ ఒక్కడికి. దేనికండి ఇంత హడావుడి? మనకు తెలిసిన అబ్బాయేగా, కొత్త చుట్టం ఏం కాదుగా. మర్యాద చేయలేదని జారిపోతే? మర్యాద చేయలేదని జారిపోయేవాడు అమ్మాయితో కాపురం ఏం చేస్తాడండి? ఆహా, నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యండి. అటు కాదు ఇటు చూడు.
That's right. Keep it up, huh? Kadalakoddu. Smile. Too much. That's it. Enta? Enti mere na photo degalo? Mammalni kuda di? Alaga mamaya. Family photo isthanu. Are నువ్వు లేకుండా ఫ్యామిలీ ఫోటో ఎలా అవుతున్నాయా? కాబోయాలుడివి నువ్వురా? అబ్బాయి అయితే ఫోటో తీస్తారండి. కాదయ్యా, ఇది ఆటోమేటిక్ కెమెరా. చూడు. పోస్ట్. ఇట్రా ఇట్రా. अरे लेमंटे एवरा सर चुदा स्वप्न की प्रियम अरे शंकर राशा रिप्लाई इतना चूड़ प्रियम सर ఉత్తరం చూసి ఉక్కిరి బుక్కిరయ్యాను. ఇన్నాళ్ళు నీ మనసులో ఉన్నది ఉత్తరంలో రాశావు. నా మనసులో ఉన్నది అదే. నువ్వంటే ఎంత ఇష్టం. నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను స్వప్న. స్వప్న, శుభలేఖల మీద ఫోటోలు వేయడం చాలా ఓల్డ్ టెక్నిక్. నన్ను అడిగితే అసలు పెళ్లి ఓల్డ్ టెక్నిక్. శుభలేఖల్లో మన ఇద్దరి ఫోటోలు ఉన్నాయనుకో, మన ముసలాలు అయ్యాక మన పిల్లలు అవి చూసుకుని అమ్మా నాన్న ఎంత అందంగా ఉన్నారో అని అనుకుంటారు. పిల్లల కోసం అయితే ఫోటో తీయించుకోవచ్చుగా. నీకు ఇష్టం లేకపోతే మీ శుభలేఖల మీద మాని మేము వేస్తా. అరే ఊరు నుంచి ఎప్పుడొచ్చావు బావా? ఇప్పుడే. వెళ్ళిపోతున్నావే? ఏం లేదు, పనిలో ఉన్నారు కదా. పనేవాడివి? పనా? పని కాదు, చిన్న డిస్కషన్. శుభలేఖల్లో నా ఫోటో బావ ఫోటో వెయ్యాలంటాను, బావేమో వద్దంటాడు. వేస్తే బాగుంటుందా వేయకపోతే బాగుంటుందా? నేనేం చెప్పను, కొందరికి తీపిష్టం కొందరికి పులిపిష్టం. నాకు రెండు ఇష్టమే, కానీ నా ఇష్టానికి నీ ఇష్టం సరిపోతుందో లేదో. నేను వస్తాను. కలిసి పిక్నిక్ ఎడుతున్నా, నువ్వు కూడా రారా? ఎరాను. ఎందుకు రావు? నా మనసు బాగోలేదు. నీ మనసు ఎందుకు బాగోలేదో నాకు తెలిసినారా? అన్ని బాగుంటారా? ముందు రా చెప్తాను. అదేంట్రా, వాళ్ళందరిగా పిలుస్తుంటే వెళ్ళాదు. రే నువ్వు రాకపోతే మేము వెళ్ళాం. పదరా. ఎక్కడైనా పెడుతున్నారు? ఆడు రాలేదని సరదాగా అన్నాను రా. అదే రారా, పెడతాం రా. కమాన్. అంతా సరదాగా ఉంటే ఒంటరిగా ఉండడం నాకు సరదా. లేదు, నువ్వేదో దాస్తున్నావు. నిజమే, ఉన్నది దాచుకోవడమే నా పని. ఏంటి బావా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? స్వప్న, నువ్వేమిటో తెలుసుకోవాలి ఎన్నిసార్లు ప్రయత్నించాను. నువ్వు రాసిన ఉత్తరం చూసి నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను. అక్కడ ఉత్తరం రాశావు, ఇక్కడ రమేష్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు.
ఎందుకులా మనుషులు తాడుకుంటున్నావు నాకు అర్థం కావటం లేదు. ఉత్తరవా? నేనెప్పుడు రాశాను? ఎందుకు నవ్వుతున్నారు? ఏమి లేదు స్వప్న, ఆ ఉత్తరం రాసింది మేమే. మీరా? ఎందుకు రాశారు? తమాషాకి, జస్ట్ ఫర్ ఎ జోక్. అవునరా, ప్రేమ అనేది మీ అందరికీ జోకే. కానీ రాము, ఏదైనా జోక్ కావచ్చు, బట్ లైఫ్ ఈజ్ నాట్ ఎ జోక్ అండ్ లవ్ ఈజ్ నాట్ ఎ జోక్. మందారాలు పిల్లదాని సింగారాలు, ముద్ద ముద్ద మందారాలు పిల్లదాని సింగారాలు, రెప్పపడని కళ్ళకు చూపులే శృంగారాలు, రెప్పపడని కళ్ళకు చూపులే శృంగారాలు. ముద్ద ముద్ద మందారాలు ముళ్ళ చాటు సంగీతాలు, ముద్ద ముద్ద మందారాలు ముళ్ళ చాటు సంగీతాలు, వాడిపోయి పాడిందొక రాగం. ముద్ద ముద్ద మందారాలు
చల్లని కళ్ళకు శుభులే శృంగారాలు వాడిపోయే మనసుకి మాసిపోని గాయాలు అవును ఊటీ నుంచి ట్రంకాలు వచ్చింది మాట్లాడమనండి నేనే ధర్మరాజును మాట్లాడుతున్నాను ఆ మీ బావగారు చచ్చిపోయారండి అవునండి రైలు కింద పడి చచ్చిపోయారు ఏమిటి గోపాల్ రైలు కింద పడి చచ్చిపోయారా అవునండి స్వప్న రమేష్ ఇద్దరు కలిసి నాగార్జున సాగర్ పిక్నిక్ వెళ్లారు వాళ్ళకు కూడా కబురు చేసి తీసుకొస్తాను అక్కర్లేదు ఇక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా ఏమీ మిగలేదు మీరు అర్జెంట్ గా వస్తే మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి వస్తారు కదా ఓ అలాగే వెంటనే బయలుదేరుస్తున్నారు ఫ్రెండ్ సార్ మీకోసం ఎదురు చూస్తున్నాం అవును ఎలా చచ్చిపోయాడు ఆ ఏముంది అప్పులు బాధ పడలేక బావకి అప్పులున్నాయా అప్పులా దాదాపు 40-50 లక్షలు ఉన్నాయండి మీ అమ్మాయితో వాళ్ళ అబ్బాయికి పెళ్ళవుతుంది సుమారు 50 లక్షలు వస్తాయి ఆ డబ్బుతో మా అందరూ అప్పులు తీర్చేస్తామన్నారే అలా చెప్పాడా అవును సార్ మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం సార్ వారు అనుకున్నట్టుగానే ఈ పెళ్లి చేసి మా అప్పులన్నీ తీర్చాను సార్ అది ఎలా కుదురుతుంది నేను నా కూతుర్ని ఇవ్వాలనుకున్నది నన్ను మించిన స్థితిపరుడికి అంతేగాని దేశమంతా అప్పులు చేసి దివాళా తీసి భయపడి చచ్చిపోయేవాడికి కాదు ఒక దివాళా కోరుకు కాదు మరి మా అప్పులు నాకు చెప్పి ఇచ్చారా అతనికి కావలసిన మనిషిగా నేను మాత్రం ఒక్కడు చేయగలను అతని ఆస్తి అంతా వేలం వేసి అందులో రూపాయికి పావలా వస్తుందో అనా వస్తుందో అది మీకు పంచగలను లక్ష్మి లక్ష్మి వస్తున్నానండి స్వప్న ఎక్కడ ఇది మీద పడితే ఉతికినా మర్చిపోదు ఉండని ఈ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా ఆ మచ్చ నా గుర్తుగా ఉండిపోతుంది స్వప్న రైట్ ఏంటన్నా జీపెక్కు మరి బావా నార్మయ్ జీపెక్కు ముందు పోనివాయ్ నీ పెళ్లికున్న సంబంధమే డబ్బు ఆ డబ్బే లేకపోతే ఈ సంబంధమే కాదు ఏ సంబంధమూ లేదు రమేష్ తోనే మాట్లాడాలి రమేష్ తోనే తినాలి రమేష్ తోనే వెళ్ళాలి రమేష్ నే పెళ్లి చేసుకోవాలని ఆ రోజు మీరైతే చెప్పారు నిజమే ఈ రోజు చెప్తున్నాను రమేష్ తో మాట్లాడకూడదు రమేష్ తో తిరగకూడదు రమేష్ తో తినకూడదు రమేష్ ని పెళ్లి చేసుకోకూడదు ఆ రోజు అలాగా ఈ రోజు ఇలాగా మీ ఇష్టమేనా నార్మయ్ నా ఇష్టం కాకపోతే నీ ఇష్టమా పెళ్ళయ్యేంత వరకు తండ్రి ఇష్టం పెళ్ళైన తర్వాత భర్త ఇష్టం మరి మా ఇష్టం పిల్లలు పుట్టాక వాళ్ళ మీద నీ ఇష్టం వాళ్ళిద్దరూ ఎంతగానో కావాలనుకున్నారు కదండి ఏ శంకర్ కావాలనుకోలేదా వారికి ఎందుకు ఇవ్వలేదు డబ్బు లేకేగా ఈ రోజు వీడు అంతే చూస్తూ చూస్తూ ఒక పాపరికి కట్ట పెట్టమంటావా మనసు పడ్డవాడితో సుఖపడుతుంది గాని డబ్బున్న వాడితో సుఖపడుతుందా అండి ఆ డబ్బే లేకపోతే సుఖం ఎక్కడుంది ఇది పుట్టక ముందు నువ్వేం సుఖపడ్డావు నేనే సుఖపడ్డాను ఎందుకు సుఖపడలేదు డబ్బు లేకేగా డబ్బు మనకుంది కదండి ఉంది కనుకే వాడి బాబు కంటే ఘోరంగా తగిలేస్తాడు వీడు దివాళా తీస్తాడు దీన్ని రోడ్డుకెక్కిస్తాడు అది కాదండి నోరు మొయ్యండి ఈ విషయంలో ఈ ఇంట్లో ఎవరు నోరెత్తినా నా శ్రమం లేదు ఏం మామయ్య పిలిచారంట మీ నాన్న చచ్చిపోయాడు మామూలుగా చావలేదు రైలు కింద పడి చచ్చాడు ఊరికే రైలు కింద పడలేదు ఊరంతా అప్పులు చేసి అవి తీర్చలేక దివాళా తీసి భయపడి చచ్చాడు నేను వెళ్ళి అప్పుల వాళ్ళందరితో మాట్లాడి
ఉన్న ఆస్తినంతా వేలం వేయించి రూపాయికి పావలాను అనాను అందరికీ పంచిస్తానని చెప్పొచ్చాను. మేనమావగా నేను చేయగలిగింది నేను చేశాను, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. ఇలా జరుగుతుందని కళ్ళలో కూడా అనుకోలేదు. కళలో ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? ఇలా జరిగేవి కళ్ళలోకి ఎందుకు వస్తాయి? ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేదే ఉంది, నీ దారి నువ్వు చూసుకో. రమేష్, స్వప్న, పెళ్లి, ఈ చుట్టరికం, ఇదంతా ఒక కళ, మర్చిపో. చూడు రమేష్, ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాం, రెండో రోజున మాట్లాడతాం, మూడో రోజున ముక్తసరిగా అన్నం తిన్నారా అంటాం, నాలుగో రోజున నవ్వేసి ఊరుకుంటాం, ఐదో రోజున ఎప్పుడు బయలుదేరుతున్నారంటాం, ఆరో రోజున సామాను తీసి బయట పెడతాం. నువ్వే రోజున బయలుదేరేది నిర్ణయించు. అలా కూర్చున్నావు, ఏం తోతడం లేదా? తోతకపోతే అలా ఊరు తిరిగి రాకూడదు, మళ్ళీ వస్తావో రావో. రమేష్, ఫోన్ చేస్తున్నావా? చేయి, పర్వాలేదు. స్వప్న, నువ్వెందుకమ్మా ఇక్కడ? లోపలికి వెళ్ళు. అయ్యా, అయ్యగారికి ఏమేం కావాలో చూసి మరీ వడ్డించు. అలాగేనండి. తిరు రమేష్. ఏమిటి, ఎప్పుడు ప్రయాణం? బావా, 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 సీత. ఏమా బావా, ఇక్కడ ఏమనమ్మా? పొద్దుటి నుంచి కనిపించట్లేదు. నాన్న, నాన్న, నీకు ఈ విషయం తెలిసిందా? ఏ విషయం రా? మావయ్య రమేష్ ఇంట్లో నుంచి బయట పంపించేశాడంట. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. అంటే వాడిని పంపించేశాడు అంటే స్వప్నను వాడికిచ్చి పెళ్లి చేయడం అనమాట. సరే, శంకర విషయం సరే సరే, మొదటి నుంచి ఇస్తాం లేదు. ఇప్పుడు లైన్ లో ఉన్నది మనమే. ఈ సమయంలో నాలుగు గుర్రాలు కొట్టామో, స్వప్న మనదే. వాడు మనిషి కాదురా, ఎవరు బ్రతికినా ఎవరు చచ్చినా వాడికి అక్కర్లేదు. వాడికి కావాల్సింది డబ్బు. లేదు లేరా, అది అతను తప్పు కాదు. అతనికి వచ్చిన నడమంత్రం సిద్ధం. 50 ఏళ్ల తర్వాత ప్రేమలో పడ్డం, అర్థవంతంగా లక్షాధికారులు అవడం పచ్చకావర్ల కన్నా ప్రమాదమైన చెప్పు. అటువంటి డబ్బు మనుషులకి డబ్బుతోనే సమాధానం చెప్పాలి. చెబుతాను, ఆ రోజు నా దగ్గర డబ్బుందని నన్ను నెత్తిన పెట్టుకున్నాడు. ఈరోజు డబ్బు పోయిందని నన్ను బయటికి పంపించేశాడు. అదే మనిషి, అదే నడుతో, రమేష్, నువ్వే నా ఇంటలుడివి, నా గడప తొక్కకపోయినా, ఈ పెళ్లి చేసుకోకపోయినా నేను చచ్చిపోతానని నా కాళ్ళు పట్టుకుని ఏడ్చేసి తిరిగి తీసుకొస్తాను. కానీ నేను ఆ స్థితికి రావాలంటే ఏదైనా వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదా? ఈ సహాయం ఎవరైనా చేస్తే వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. స్వప్న, రమేష్ ఎటు కాకుండా అయిపోతున్నాడు. వ్యాపారం చేసి తిరిగి తన పోషణ తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. మీ నాన్నతో చెప్పి పెట్టుబడి కొంత డబ్బు ఇప్పిస్తే బాగుంటుంది. అలాగే, నేను చెప్తే మాత్రం మీ నాన్న వింటారా అమ్మా? ఎలాగైనా చెప్పి చూడమ్మా.
ఏమండి రమేష్ చాలా బాధపడుతున్నాడండి మావ ఏనదంతా నిజం నేను పాపర్ని పాపర్కి ఎలా ఇస్తాడు అని అంటున్నాడండి నేను మనిషిని నిరూపించుకుంటాను డబ్బు సంపాదిస్తాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అప్పుడే స్వప్న నాకు ఇచ్చి పెళ్లి చేయమను అని అంటున్నాడండి ఏదైనా వ్యాపారం చేసుకుంటాడంట మీరేమైనా పెట్టుబడి పెడితే ఈ సమయంలో మనం తప్ప ఎవరున్నారు చెప్పండి కష్టపడి సాధిస్తాడని నా నమ్మకం ఏం బుద్ధుందా లేదా మనిషి జన్మ ఎత్తలా ఎన్నిసార్లు చెప్పాలి నీకు రోజుకు మాట చెప్తాను అనుకున్నావా కుదరదని చెప్పిన తర్వాత కుదరదు దేవుడు దిగొచ్చినా నా నిర్ణయం మారదు ఏదో ఇన్ని రోజులు బట్టి ఉన్నాడు కదా అని కొద్ది రోజులు గడివిచ్చాను ఈ సిఫార్సులు ఈ వ్యభవేషాలు మాత్రం నా దగ్గర పనిచేయవు నాలుగు రోజుల లోపల అతను పొలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేదా నేనే మెడబెట్టి బయటికి గెంటేస్తాను ఏమిటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు డబ్బు ఇవ్వడం కాదు వారింక నా ఇంట్లో ఒక మెతుకు తినడానికి కూడా వీల్లేదు తెలిసిందా వెళ్ళే కనికి అంతేగా అవును బావా నువ్వు పెద్దవాడు కావాలి గొప్పవాడు కావాలి నాకు కావాలి అవును బావా నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా బావా పాదిక లక్షణాశివరుడు ఒకనే కుమారుడు అందగాడు మీరు అంటే తీసుకొస్తా సరే తీసుకురా చూద్దాం వస్తారు వస్తారన్న వెరి వచ్చేస్తారు బావా ఒకనాడు నీకు నేను కూజ ఇవాళ నాకు మరొకడు కూజ బళ్ళు వాడలగును వాడలు బళ్ళు రే నేను ఇంకా బండి ఎక్కలేదురా ఏమో ఎక్కుతావేమో ఎవరికి తెలుసు రే కాళ్ళ మీద పోయిరా వధవకి పదవి వచ్చినా గాడిదకు కొమ్ములు వచ్చినా దరిద్రుడికి డబ్బు వచ్చినా చెప్పుది అనవసరంగా నోరుదారు నీకు డబ్బు వచ్చినప్పుడల్లా నేను ఈ మాటలు మాట్లాడానా నా గురించి నువ్వు మాట్లాడడం మంచిది కాదు నా గురించి నువ్వు నీ గురించి నేను తవ్వుకోవడం ప్రారంభించావనుకో ఇద్దరం గోతులోనే ఉంటాం మీ ఎంకుడిగా వచ్చాను మర్యాదగా లోపల తీసుకెళ్ళాం తప్పకోవయ్యా ఒరే బావా నా అదృష్టమో నీ దురదృష్టమో తెలియదు కానీ నీ నుంచి పోయిన తర్వాత పట్టు పట్టి రేసులు అడిగి గెలిచాను
ఇప్పుడు నా దగ్గర దాదాపు 25-30 లక్షలు ఉంది. ఇదిగో కావాలంటే పాస్బుక్ చూడు. మొట్టమొదటి నుంచి పెళ్లి గురించి ఆశపడేవాణ్ణి. నువ్వు కాదనకు. మగ పెళ్లివాడినైనా పిల్ల మంచిది కాబట్టి నీ చేతులు పట్టుకుంటాను. కాదంటే కాళ్ళైనా పట్టుకుంటాను. మరీ కాదన్నా అనుకో నీ పీక పట్టుకుంటాను. ఒరే బావా, ఆ రోజుల్లో నువ్వు మాట అనేవాడు గుర్తుందా? ఒరే మీ అబ్బాయి చాలా తెలివైనవాడు, అందగాడు, కాకపోతే డబ్బు లేదు, డబ్బుంటే తప్పకుండా మా అమ్మాయిని ఇది చేసేవాడిని అని. మరి ఇప్పుడు డబ్బుంది కదా, తప్పకుండా చేయరా బావా, తప్పకుండా చేయరా. గంట కొడుకుతో పెళ్లి ఖాయం చేశారా? లేదు, గంట డబ్బుతో. ముఖం చూడు పోతులాగా, ఏదో ముఖం అని ఏదో ముఖం. ఎందుకలా చూస్తా? పని పాట లేకపోయినా తిండికేం తక్కువ లేదు. నువ్వేంటే ఏంటే నంగనాచిలాగా దరిద్ర ముఖాలని దరిద్ర ముఖాలు. సీత ఎందుకంత కోపంగా ఉన్నావు? పద్ది మీతో చెప్పాలా? మీరు చేసే పద్ది నాతో చెప్తున్నారా? నీ గొడవ అంతా పెళ్లి గురించేగా? అవును, ఇన్నాళ్ళు మీరు చెప్పింది ఏంటి, ఇవాళ చేస్తుంది ఏంటి? సీత నేనేమన్నా పార్టీని మార్చినట్టు పెళ్ళాలు మార్చామనుకున్నావా? ఈ రాముడికి ఒకటే సీత, అందుకే మన పేరు సీతారాములు. ఇదంతా ఒక నాటకం, జస్ట్ డ్రామా. నాటకం? అవును, చొప్పున పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోకపోతే ఆ రావణాసుడు ఎవరికి వచ్చి కట్టుబెట్టేస్తాడు. చొప్పున పెళ్లి చేసుకోవడం నేను ఒప్పుకున్నానుకో, ఆ రావణాసుడు ఎవరికీ కట్టుబెట్టాడు. ఈలోగా రమేష్ కొద్దో గొప్ప డబ్బు సంపాదించుకుని వచ్చి చొప్పున పెళ్లి చేసుకుంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మరి చెప్పలేదే. మీరెక్కడా చెప్పనిస్తేగా. స్వప్న, రమేష్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. స్వప్న ఎలా ఉన్నావు? నాకు తెలుసు నా ఉత్తరం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటావు కదా. అందుకే ఉదయం లేవగానే మొట్టమొదట ఉత్తరం రాయడమే నా పని. స్వప్న, నువ్వు ఇచ్చిన బంగారు కసలతో ఇక్కడ ఒక యూకలిప్టస్ తోట కాంట్రాక్ట్ తీసుకున్నాను. యూకలిప్టస్ ఆయిల్ తీసే వాళ్ళతో కూడా వ్యాపారం ఖాయం చేసుకున్నాను. నిజంగా నువ్వు ఆ బంగారం ఇచ్చుండకపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని? నిజంగా నా మీద నీకున్న ప్రేమకి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకే అర్థం కావడం లేదు. స్వప్న, త్వరలోనే నా మొట్టమొదటి సంపాదన చేతికి రాబోతోంది. ఆ సంపాదన చేతికి రాగానే ఏం చేస్తానో తెలుసా? నీకు మంచి బహుమతి కొంటాను. ఏమిటో తెలుసా బహుమతి? మన పెళ్లికి గుర్తుగా ఉంగరం. ఉంటాను నీ బావ. ప్రియమైన రమేష్ బావకి ఎంతో వివరంగా ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలియజేస్తున్నావు. నిజంగా దేవుడు ఎంత మంచివాడు, ఇంత తొందరలో నీకు మంచి దారి చూపించి పైకి తీసుకొస్తున్నాడు. త్వరలోనే కలుసుకుందాం, ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ స్వప్న. రమేష్ గారు మీరేనా? అవును. ఏ మా అయ్యగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. హాయ్ రమేష్. కల్పన నువ్వా? హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. అవును, ఎక్కడుంటున్నావు? ఈ ఊళ్ళోనే. ఏం చేస్తున్నావు? యూకలిప్టస్ ఆయిల్ తయారు చేస్తున్నాను. కాలేజీలో ఉన్నంత కాలం అందరికీ నువ్వు తలనొప్పి, ఇప్పుడు నువ్వే తలనొప్పి మందు తయారు చేస్తున్నావా? గుడ్. అవును, ఇప్పుడు ఆ మందు ఎవరికి ఇవ్వాలని ఇక్కడికి వేం చేశావు? ఎవరు? రాఘవరావు గారట. ఆయనకి ఇవ్వడానికి వచ్చావా? మై గాడ్, హీస్ మై ఫాదర్, మా నాన్నగారు. అలాగా? అవును. ఆయనతో నీకెంత పని? తెలీదు, రమ్మన్నారట. ఏదో బిజినెస్ ఏంటుంది చూడు, ఆయనతో జాగ్రత్తగా మాట్లాడు. హీజ్ ఎ క్యాలిక్యులేటర్, కమ్. డాడీ,
దీన్ని మీరు రమ్మన్నారట? యు ఆర్ మిస్టర్ రమేష్? ఎస్ సార్. ఐ ఎమ్ రాఘారావు. నైస్ టు సీ డాడీ. హీ ఇస్ మై కాలేజ్ మేట్. దట్స్ వెరీ గుడ్ డాడీ. ఆయన రమ్మన్నారట ఎందుకు? చూడమ్మా, టెన్నిస్ కోర్ట్ లో నీ ఫ్రెండ్స్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళకూడదు. సారీ డాడీ, వస్తాను రమేష్. బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది నువ్వు తయారు చేసిందే కదా? ఎస్ సార్. ఫైన్, వెరీ ఫైన్. అవును, దీని కాంబినేషన్స్ ఏమిటి? ఏ చెప్పడానికి అభ్యంతరమా? సార్, మీ దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉంటుంది? వాట్ చెప్పడానికి ఏమైనా అభ్యంతరమా? గుడ్, వెరీ గుడ్. ఇది చెప్పడానికి మీకెంత అభ్యంతరమో అది చెప్పడానికి నాకు అంతే అభ్యంతరం. గుడ్, వెరీ గుడ్. చూడు మిస్టర్ రమేష్, ఇప్పుడు నువ్వు తీసుకున్నావే యూక్లిప్టస్ తోట, అది నా స్వంతం. దానికి డబ్బిస్తానన్నావట? అక్కర్లేదు. యు డూ వన్ థింగ్, ఆ తోటే కాకుండా దాని పక్కనే 25 ఎకరాల్లో నా తోట ఉంది, ఆ తోట మొత్తం నువ్వే చేయి. 5 ఏళ్ల వరకు రాసిస్తాను, నాకేం అక్కర్లేదు. చేసిన వ్యాపారంలో వచ్చిన లాభంలో ఇద్దరికి 50-50. ఓకే? నో సార్. వై? యూ విల్ బి బెనిఫిటెడ్ మోర్. నో సార్, ఐ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్ మోర్. హౌ? ఎలా? చూడండి, ఈ రోజు వరకు మీరు చెప్పిన ఆ స్థలం ప్రస్తుతం మీకు పనికిరాని స్థలం. నేను దాన్ని బాగు చేయడానికి 3-4 ఏళ్లు పడుతుంది, ఆ తర్వాత 5 ఏళ్ల నుంచి అందులో బంగారం పడుతుంది. అదంతా మీదవుతుంది, శ్రమ నాది, ఫలితం మీది. పెట్టుబడి కంటే శ్రమే ఎక్కువ అంటావు. సార్, ఒక ఇంపోర్టెడ్ కార్ ఖరీదు 4 లక్షలు, దాన్ని కొట్టే గాలి ఫ్రీ. ఆయనంత మాత్రాన గాలి లేకుండా కారు నడుస్తుందా? ఓకే, వస్తాను సార్. ప్లీజ్ సిట్, ప్లీజ్ సిట్. ఇంతకాలం ఏనుగును ఎవరికైనా ఇస్తాను అంటే వెంటనే థ్యాంక్స్ చెప్పి తీసుకువెళ్లేవాళ్లే, కానీ ఏనుగు మనకెందుకు, దాన్ని పోషించగలవని ఆలోచించేవాళ్లే లేరు. ఇన్నాళ్ళకి నిన్ను చూస్తున్నాను. అసలు నేనే క్యాలిక్యులేటివ్ అనుకున్నాను, ఈ రోజు నువ్వు నన్ను దాటిపోయావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూడు మిస్టర్ రమేష్, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు తీసుకో, ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వు, బట్ నువ్వే తీసుకోవాలి. ఓకే సార్, వస్తాను. స్వప్న, ఈ ఉత్తరం రాస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళే నాకు పెద్ద వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన ఎంత పెద్ద వ్యక్తి అంటే చాలా పెద్ద వ్యక్తి అన్నమాట. ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన బిజినెస్లో నన్ను పార్ట్నర్గా చేర్చుకున్నారు. స్వప్న, ఈ రోజు నుంచి మన పొజిషనే మారిపోయినట్టు లెక్క. మర్చిపోయాను, ఆయన ఒక గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారు. ఆ గెస్ట్ హౌస్లో ఏసీ ఉంది, ఫస్ట్ క్లాస్ బెడ్రూమ్, ఫ్యాను, ఫోను, పెద్ద అద్దం, ఎవ్రీథింగ్. ఎంత బాగుందో తెలిసిన, చూస్తే నువ్వు వదిలిపోతావు. పెళ్ళయ్యే కానీ తీసుకెళ్ళేది అక్కడికలే. కొంచెం పనుంది, అందుకే త్వరగా ముగిస్తున్నాను. ఉంటాను, నీ బావ. రమేష్ బావకి సంపాదన ప్రారంభం అవుతాయి కాదు, మా నాన్న కంటే ఎక్కువ సంపాదిస్తావు బావా. ఆ రోజు కోసం, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. హలో. హలో. హలో రమేష్, కల్పన హియర్. హాయ్ కల్పన. ఏం చేస్తున్నా? ఏం లేదు, ఊరికే కూర్చున్నా. నో, అబద్ధం చెప్తున్నావు, నా గురించి ఆలోచిస్తున్నావు. అవునా? నా గురించి ఆలోచించేవాడివి, నాకు ఫోన్ చేయొచ్చుగా. చేద్దామనుకున్నాను. చేద్దామనుకున్నావు, చేయలేదు, నేనే చేశాను. యు ఆర్ ఎంగేజ్డ్. నో, ఐ యామ్ నాట్ ఎంగేజ్డ్, ఓన్లీ మై ఫోన్ ఇస్ ఎంగేజ్డ్. ఏదో ఒకటి చెప్పు. అరే,
చెప్పిందే చెబుతున్నావు చిలకలాగా. నీకు అసలు రమేష్ అనే పేరు ఎవరు పెట్టారో కానీ నన్ను అడిగితే చిలక అని పెట్టాలి. ఎందుకో తెలుసా? చిలకలాగా కిక్కి అంటావు కనుక. అరే నువ్వు కూడా అంతే చిలకలాగా. చెప్పు. ఏం చెప్పంటావు? సినిమాకి వెళ్దామా? వెళ్దాం, కానీ మీ నాన్నగారు ఏదో పనుందన్నారే. నేను చెప్తానే. చూడు, నేను బ్రౌన్ డ్రెస్ లో వస్తాను, నువ్వు కూడా నాకు మ్యాచింగ్ గా రావాలి. ఓకే. ఫుల్ గా కష్టం, కొంచెం అటు ఇటుగా వస్తా. ఓకే, నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నా. నీ బావ ప్రేమతో రాయినది నీకు ఉత్తరం వేసి చాలా రోజులైంది కదా, ఏం చేయమంటావు స్వప్న? చాలా బిజీగా ఉన్నాను. బిజీ అంటే చెప్పలేనంత బిజీ అన్నమాట. వ్యాపారం కదా, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, కొత్త కొత్త వాళ్ళతో సంప్రదింపులు, రాయాలను ఉన్నా రాయలేకపోతున్నాను. ఏం చేయమంటావు చెప్పు. రమేష్ కల్పన ఏమిటి బిజీయా? లేదే రమేష్, నిన్ను నాన్నగారికి పరిచయం చేశాను. మా నాన్నగారి బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇప్పించాను, మరి నువ్వు నాకేం చేస్తావు? వాట్ డు యు వాంట్? ఐ వాంట్ యు. అంతే రాశాడు. అదా వాడికి ఉత్తరం రాయాలని ఆశ ఉండుంటుంది, రాయడానికి టైం ఉండి ఉండదు, అందుకనే ఇలా రాసుంటాడు. అంతేనంటావా? అంతే. ఎవరా? పిలిచారా సార్? ఓ మిస్టర్ రమేష్, చూడు మిస్టర్ రమేష్, నేను చాలా కాలంగా ఈ కుర్చీలో కూర్చొని అలసిపోయాను, ఇప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఈ కుర్చీ విషయం మాట్లాడాలని నిన్ను పిలిపించాను. మిస్టర్ రమేష్, న్యాయంగా ఈ స్థానంలో కూర్చోవలసింది కొడుకు, లేడు కనుక అల్లుడు కూర్చోవాలి. ఏదర్ ది సన్ ఆర్ సన్నిలా షుడ్ ఆక్యుపై ది సీట్. నువ్వేమంటావు? న్యాయంగా ఈ స్థానంలో నా కొడుకు కూర్చోవాలి, లేడు కనుక అల్లుడు కూర్చోవాలి. సిగ్గులయ్యాయి బుగ్గులేశ.
సిగ్గులు వచ్చి బుగ్గలు ఎక్కితే ఎరితే సిగ్గు పడుతుంది ఆ సిగ్గులు ఎక్కడివి మనసును తాకితే నవ్వులు వచ్చి మనసును తాకితే వయసే చల్లబడుతుంది ఆ నవ్వులు ఎక్కడివి ఆ పువ్వులు ఎక్కడివి అమ్మాయికి వడ్డానం ఒకటి ఒక పది రకాల గాజులు ఒక మూడు నెక్లెస్లు చేయించాలనుకుంటున్నాను. అలాగేనండి, కానీ బంగారం ధర పెరిగిపోతుందండి. కొనేయాలంటే ఈ వేళ కొనేయాలండి. అమ్మయ్యా, బంగారం మన ఇంట్లోనే ఉంది. లక్ష్మి, లక్ష్మి. పంతులు గారు, ఇంటికి ముహూర్తం ఎప్పుడు? లక్ష్మి. ఏమండి? నీ దగ్గర ఏమాత్రం కాసులున్నాయి? పాతికో 30 ఉంటాయి. అంతేనా? అవునండి. నాకు ఎప్పుడు కొన్నారు గనక? పండగ వచ్చినా పబ్బం వచ్చినా మీ కూతురికే కొన్నారు గాని. సరే సరే, దాని దగ్గర ఎన్ని కాసులున్నాయో అన్ని పట్టరమ్మ. బంగారం ధర మండిపోతుంది, దాని పెళ్లికి వస్తువులు చేయించాలి. వెళ్ళు. అలాగే. స్వప్న, స్వప్న, నీ దగ్గర ఉన్న బంగారు కాసులన్నీ వెళ్ళి పట్టరమ్మా. వెళ్ళవే, తొందరగా వెళ్ళి, లేకపోతే అరుస్తారు.
స్వప్న 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 మాట్లాడమేమి కాసులు ఏమయ్యాయి కాసులు లేవా ఏమయ్యాయి ఒంటి మీద మళ్ళీ చెయ్యి వేస్తారా నేను నేను పడుతూ చచ్చిపోతాను Thank you.
బాబు 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 మా ఆవిడ చావు బతుకులో ఉంది, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, ఒక్కసారి వేణిస్తావా? బాబు నిన్నే అడిగేది, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. నీ డబ్బు తీసుకెళ్లి మీ ఆవిడ దినం చేయి. ఒరే ధర్మరాజు, నా మొగుడిని సంతన ఉసురు ఊరికే పోదురా, నీ సంసారం సంసారం అంతా సర్వనాశనం అయిపోతుంది.
ఇది నీ సుఖమమ్మా. ఇది ఇది నా మూర్ఖత్వం అమ్మా. నీకేం చేస్తే సంతోషంగా ఉంటుందో అదే చేస్తానమ్మా. నాన్నా స్వప్న స్వప్న బంగారానికి వడ్డీతో సహా ఈ రోజుకి ఎంత అవుతుందో అంత. చాలా థ్యాంక్స్. ఆ రోజు మీ వాళ్ళందరినీ కాదని నాకు బంగారం తీసుకొచ్చి ఇచ్చావు. ఆ డబ్బుతోనే ఈ రోజు నేను మనిషిని కాగలిగాను. మనిషిని అయితే కాగలిగాను కానీ నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. దానికి కారణాలు రెండే. ఒకటి, మీ నాన్న ఒప్పుకోడు అనే భయం. రెండు, నేను తిరిగి ఇంత గొప్పవాడిని అవుతాననే నమ్మకం లేకపోవడం. అందువల్లే మా ప్రొఫెసర్ రాఘవరావు గారి అమ్మాయితో పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. ఎక్కడికి నాన్నా? పెళ్లికి ముఖ్యమైన వాళ్ళందరినీ స్వయంగా దగ్గరుండి పిలవాలి కదమ్మా. బాబు, రమేష్ గారు ఉండేది ఇక్కడేనా? రమేష్ గారు ఉన్నారా? ఇల్ల సార్. ఎక్కడికి వెళ్ళారు? మొదలాలి బంగ్లా గారు గారు. అది ఎక్కడో కొంచెం చూపించగలవా? ఇదే రోడ్ లో నేరా పోనా? లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ బంగ్లా. సరే. రాఘవరావు గారు ఇదేనా బాబు? అవునండి. బాబు గారండి. హలో. బిజినెస్లో నన్ను ప్రతి నిమిషం లెక్క పెడతానంటారు మీరు. ఇతను ప్రతి సెకండ్ లెక్క పెడతారు. ఐసీ డబ్బు దగ్గర అంత జాగ్రత్తగా ఉంటాడు తెలుసా? మొన్న మా తరఫున ఒక చీర కొనాలండి 5,000 పెట్టి. ఆ చీరల మీద ఇంత డబ్బు ఎందుకు వేస్ట్ అని మా తరఫున వచ్చించాడు. 500కే. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో, ప్లీజ్ సిట్. మీరు ధర్మరాజు గారు కదా? అరే, ఏమిటి వచ్చారు? అనుకోకుండా సరైన సమయానికి వచ్చారే. ఈ రోజు మా అమ్మాయి నిశ్చితార్థం. రమేష్ కమింగ్. చూడు, మీరు ధర్మరాజు గారని మా ఇంటి కొబ్బరి తోట కనిపించారు. అయ్యా, ఆశీర్వదించండి. Thank you.
రాఘవరావు గారు. హలో, హోటల్ బ్లూబర్డ్ నుంచి హోటల్ మేనేజర్ మాట్లాడుతున్నానండి. నేను ఉదయం మీరు కార్లో దింపినారు కదా, మీ ఫ్రెండ్ రూమ్ నెంబర్ 302 చనిపోయారు. త్వరగా వస్తారా? నిన్న మన ఆంధ్ర నుండి ఒక ఆయన వచ్చారు, పాప ఆయన రాత్రి హోటల్లో చచ్చిపోయారు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్లారు. రమేష్, రమేష్ కాగితాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదమ్మా. మా మొదటి పరిచయంలో ఆయన నవ్వుతూ నాకు కావలసిన స్థలాన్ని కొనిచ్చాడు. రెండవ పరిచయంలో మీ అందరినీ ఏడిపించటానికి ఆయన్నే ఆయన స్థలానికి తీసుకొచ్చాను. నేను చచ్చేలోగా రుణం తీర్చుకుంటానన్నాడు. ఇదేనేమో. ఎవరతను? రమేష్ కదూ? అవునండి. అతని ఫోటో ఇక్కడెందుకుంది? అదో పెద్ద కథలండి సార్, జీప్ రెడీ. Thank you.
స్వప్న పరుతీ స్వప్న నీతో మాట్లాడాలి పరుతీ స్వప్న స్వప్న నీతో మాట్లాడాలి స్వప్న ప్లీజ్ అసలు ఏం జరిగింది చెప్పని స్వప్న నువ్వేం చెప్పక్కర్లేదు నీ కారణంగానే మా అమ్మ చచ్చిపోయింది నీ కారణంగానే మా నాన్న చచ్చిపోయాడు ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేను కూడా చచ్చిపోతాను ప్లీజ్ రమేష్ చల్లిపో ధర్మరాజు ఇంత సడన్ గా ఈ ఊరికి ఎందుకు వచ్చాడు? ఆయన్ని చూసి ఇతనెందుకు షాక్ తిన్నాడు? ఇతను చూసి ఆయన ఎందుకు షాక్ తిన్నాడు? ఆయన సడన్ గా హోటల్లో హార్ట్ అటాక్ తో ఎందుకు చచ్చిపోయాడు? నువ్వు ఆ వార్త చెప్పగానే ఇతను ఆ ఊరు ఎందుకు పరిగెత్తాడు? అదే ఊళ్ళో అదే ఇంట్లో ఇతని ఫోటో ఎందుకుంది? ఎందుకుందని వాళ్ళని అడిగితే ఏదో కథ ఉందని చెప్పారు. ఏమిటా కథ? ఇదంతా ఆలోచిస్తే రమేష్ వెనుక ఏదో కథ ఉందనిపిస్తోందమ్మా. తన దగ్గర ఉంచుకోదు అంటే ఇది స్వప్నకి ఎందుకు ఇచ్చావు? ఆ రోజు పెళ్లి చేసుకుందామని ఇచ్చాను. మరి ఈరోజు నీలో మార్పు ఎందుకు వచ్చింది? పరిస్థితులు. ఎక్కడ ఆ పరిస్థితులు? ఎవరు కల్పించారు? స్వప్న వాళ్ళ నాన్న. తర్వాత ఆ పరిస్థితులకు పరిష్కారం దొరకలేదా? లేదు. ఎందుకు లేదు? పరిష్కారం కోసమే కదా. తన తల్లిని కాదని తండ్రిని కాదని తను దాచుకున్న బంగారం అంతా నీకిచ్చింది. ఆ రోజు స్వప్న ఏముంది? నువ్వు పెద్దవాడు కావాలి, గొప్పవాడు కావాలి, నువ్వు వచ్చే వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానందా లేదా? ఆనది కాబట్టి ఎదురు చూస్తూ కూర్చుంది. నువ్వు మగవాడు కాబట్టి ఎగిరిపోయావు. శంకర్, నేను అడిగిన దానికి సమాధానం శంకర్ కాదు, స్వప్నని ఎందుకు కాదనుకున్నావు? నాకు దక్కదని, వాళ్ళ నాన్న ఒప్పుకోడని. మరి ఆ బంగారం ఇవ్వడానికి వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడా?
ఏరు దాడిన తర్వాత తెప్పం తగలేయడం, పండుతున్న తర్వాత కొమ్మ నరికేయడం స్వార్థపరుడు చేసే పని. నువ్వింత స్వార్థపరుడు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇందులో స్వార్థం ఏముంది? నేను ప్రయత్నం చేయడమే తప్ప ఈ పెళ్లి జరగదనుకున్నాను. నా భవిష్యత్తు నిలబడ్డానికి స్వప్న పునాది వేస్తే కల్పన అంతస్తు కట్టింది. అంతస్తు ఎక్కి పునాదిని మర్చిపోయావు. నువ్వే కాదురా ఈ లోకం తీరే అంత. ఎన్ని అంతస్తులు భవనమైనా కట్టడానికి మొట్టమొదటి పునాది కావాలి. మొట్టమొదటి వేసేది పునాదిని, అంతస్తులు కట్టేది ఆ పునాది మీది, చివరకు మట్టితో పూర్చేసేది ఆ పునాదిని. కానీ స్వప్న జీవితాన్ని భవిష్యత్తుని మాత్రం పునాదులా పూర్చేయడానికి నేను సహించలేను. స్వప్న నిన్నెంతగా కావాలనుకుందో, స్వప్న నేనెంతగా కావాలనుకున్నానో, నువ్వెంతగా కావాలనుకున్నావో మన ముగ్గురికి తెలుసు. నాకంటే నేను ఎంత బాగా ఆరాధించిందో అభిమానించిందో నీకు బాగా తెలుసు. వాళ్ళ నాన్న ఎక్కడ పెళ్లి చేస్తాడోనని నువ్వు తిరిగి వచ్చే వరకు రాముకి స్వప్నకి నిస్తార్థమైనట్టు నాటకమాడం. ఇదంతా ఎవరి కోసం చేసావుంటావు? నిజమేరా, నువ్వు చెప్పేదంతా నిజమే. ఇదంతా నా కోసమే చేశారు. నేను స్వప్న కోసం ఏం చేయలేదు. అంతేకాదు వనేది, రే అతని భార్య చచ్చిపోయి అతనిలో మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. ఆయనలో ఈ మార్పే వచ్చుండకపోతే వాళ్ళ నాన్నను కాదని స్వప్న ఈ పెళ్లి ఒప్పుకుంటుందా? నా కోసం తల్లిని తండ్రిని త్యాగం చేసి వస్తుందా? బయట ఉన్నావు కాబట్టి ఎన్నైనా మాట్లాడతాం. నా స్థానంలో నువ్వు నా అలాగే చేసుండేవాడి. ఆ పరిస్థితుల్లో ఆ క్షణంలో నువ్వు కాదు నేను కాదు ఏ మనిషి అయినా అలాగే చేస్తాడు. నేను మనిషినే కాబట్టి అలా చేశాను. ఇంకేం చెప్పదు, కల్పనతో నా పెళ్లి ఖాయమైంది. అంటే స్వప్నంతో కాలేదంటావా? లేదు. అయితే స్వప్నం ఏం చేయమంటావు? ఏముంది, నువ్వు ఉన్నావుగా పెళ్లి చేసుకో. రమేష్, పవిత్రమైన ప్రేమకి ఎప్పుడు ఒకటే మనసు ఉంటుంది. ఆ మనసులో ఎప్పుడు ఒక్కరికే చోటు ఉంటుంది. వెళ్ళు ఢిల్లీ, కల్పనతో నిజం చెప్పు. లేదా నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. వద్దు, కల్పనకి విషయం తెలియకూడదు. తెలిస్తే మొత్తం నా భవిష్యత్తు మారిపోతుంది. అంటే కల్పనలు చేసుకునేది కూడా నీ భవిష్యత్తు కోసమేనన్నమాట? మనసు ఇచ్చింది స్వప్నకి, కానీ పెళ్లి చేసుకునేది కల్పనని. వెరీ గుడ్. ఈ యుగానికి సరిపడే హీరో మనసు ఒక చోట, పెళ్లి ఒక చోట. అలాగే అలాగే కానీరా, నేను వస్తాను. శంకర్ తీసుకోండి. రమేష్, ఆడదానికి ఎప్పుడు ఇచ్చే మనస్తత్వమే కానీ తీసుకునే మనస్తత్వం ఉండదరా. తను నమ్మిన మనిషికి మనసు ఇస్తుంది, పెళ్లి అయితే తనువిస్తుంది, తల్లి బిడ్డనిస్తుంది, అవసరమైతే తన భర్త కోసం బిడ్డ కోసం ప్రాణాన్నైనా ఇస్తుంది. నీలాంటి స్వార్థపరుడు కోసం మనసు అనేది ఉన్నది మర్చిపోతుంది, గుండెను బంద చేసుకుంటుంది.
మీద ఉన్నారండి. కల్పన ఊరుకో అమ్మా ఊరుకో, ఇక మీద రమేష్ ఇంటికి రావద్దని నేనే చెప్తాను. సార్ మీతో ఒక నిమిషం మాట్లాడాలి. దేనికి? నిజం చెప్పడానికి. ఏమిటా నిజం? స్వప్నబద్ధం కల్పన నిజం అదేగా? కాదు సార్. ఓహో, అయితే కల్పనే అబద్ధం స్వప్నే నిజం అంటావా? కాదు సార్. మరి అసలు స్వప్నే తెలియదంటావా? లేదు సార్. అంటే నీకు స్వప్న తెలుసు అన్నమాట. తెలిసిన తర్వాత నువ్వు చెప్పాల్సిన అవసరం, మేము వినాల్సిన అవసరం లేదు. ప్లీజ్ గెట్ అవుట్. మిస్టర్ రమేష్, ఇప్పటి వరకు నా జీవితంలో దెబ్బతిన్న తర్వాత ఏ మనుషుల్ని నమ్మారు, కానీ నమ్మి దెబ్బతిన్నది నీతోనే. ఫస్ట్ టైం చూడు, కల్పన్ని మొదటి నుంచి ఒక పద్ధతిలో పెంచాను. ఏదైనా డైమండ్ కొనాలన్నా సరే తీసుకొచ్చి రెండు రోజులు ఇంట్లో ఉంచి తనకు నచ్చితేనే కొనేది. వెరీ చూచి టైప్, జస్ట్ లైక్ యూ. ఏ మేడ ఎత్తుగా ఉంటుందో ఆ మేడెక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సార్ తను తప్పుగా అర్థం చేసుకున్నారు. లేదు, తప్పుని తప్పుగా అర్థం చేసుకున్నాను. స్వప్న అన్న అమ్మాయితో పరిచయం ఉందని ఎప్పుడైనా చెప్పేవా? అది అది మిస్టర్ రమేష్, అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పావా లేదా? లేదు సార్. ఎందుకు చెప్పలేదు? తెలియదు, తెలుసుకోరు, తెలుసుకోలేరు అనేగా. ఈ రోజు స్వప్నకు జరిగింది, రేపు నాకు జరగదని నమ్మకం ఏంటి? వై నాట్? రేపు కల్పన కంటే అంతకంటే అంతస్తు కలిసి దొరికితే అటే తిరుగుతావు. యువర్ వెదర్ కాక్, ఎటు గాలి తిరిగితే అటే తిరుగుతావు. సార్, ఆ స్వప్న కథ ఇప్పటిది కాదు. యు ఆర్ రైట్. ఆ స్వప్న ఒక స్వప్నం, ఇట్ ఇస్ ఎ డ్రీమ్. ఈ కల్పన ఒక కల్పన, ఓన్లీ ఇమాజినేషన్. Forget the imagination. క్షమించు, నా మనసు మార్చుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా మనసు మార్చుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకోకూడదని. వద్దు స్వప్న, నువ్వు ఆ నిర్ణయం తీసుకోకూడదు. నువ్వు తీసుకోవచ్చా? నీ అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి, నీ మగాడు కాబట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ నేను ఆడదాన్ని కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. నా మనసు ఒకరికే అంకితం ఇవ్వాలి. ఆ చేసిన వాడు మోసగాడు, అవకాశవాది, స్వార్థపరుడు అయినా సరే వాడి కోసమే ఉండాలి, లేదా వాడి కోసమే చావాలి. అదేగా, అదేగా నువ్వు చెప్పేది? లే స్వప్న, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. నువ్వు కాదన్నప్పుడు నేను చచ్చిపోయి ఉండాల్సిందే కదా. జరిగినంతా మర్చిపో స్వప్న. నువ్వు నన్ను మర్చిపో. లే స్వప్న, చిన్నప్పటి నుంచి నువ్వేగా కావాలనుకుంటున్నాను. మధ్యలో ఎందుకు కాదనుకున్నావు? మా నాన్న అంతేగా, నేనే కావాలనుకున్నవాడివి. ఒక కాగితం ముక్క రాస్తే అమ్మా నాన్న అందరూ వదిలేసి నీతో వచ్చేసిద్దాన్ని. ఎందుకు అప్పచ్చేయలేదు? కల్పన, కల్పనకున్న అంతస్తు, కల్పనే లోకో, కల్పన కల్పన. అదంతా కల్పన. ఇట్ వాజ్ ఓన్లీ అన్ ఇమాజినేషన్. ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఓన్లీ అన్ ఇమాజినేషన్, బట్ దిస్ ఇస్ ఎ డ్రీమ్. ఫర్గెట్ దిస్ డ్రీమ్ అండ్ గెట్ అవుట్. స్వప్న, నువ్వు ఆ మాట అంటే ఇక్కడే చచ్చిపోతాను. నువ్వు ఒక్కసారే చావగల. నీలాంటి మనసు నిలకడలేని వాడిని, రెండు పడవల మీద కాళ్ళు పెట్టేవాడిని, నిమిషానికి ఒక నిర్ణయం తీసుకునేవాడిని కట్టుకున్న ఆడది ప్రతి నిమిషం చావాలి. స్వప్న, తప్పు చేయడం మానవ సహజం.
తెలుసుకోవడం మనిషి మంచితనం. మనిషిగా నన్ను ప్రేమించిన స్వప్నగా నన్ను క్షమించు. క్షమించకపోతే ఇప్పుడే చచ్చిపోతాను, ఇక్కడే చచ్చిపోతాను. స్వప్న, నా శవాన్ని చూడాలి అనుకుంటే కాదు అను, లేదా అవునా? సే ఎస్ ఆర్ నో. స్వప్న, నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. స్వప్న, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వప్న. Cheers.